హలో, వెల్కమ్ టు ఇష్మా డైరీస్. వచ్చిందండి బయ్యారి. ఇప్పుడైతే ఇంట్రో నాకు నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేనే చెప్పుకుంటా, కాకపోతే ఎవరో ఒకరు షూట్ చేయమంటాను. ఫ్రెండ్స్ని ఎవరో ఒకరు తీసుకొస్తా. ఈ రోజు అయితే తీసుకురాలేదు. మరి ఇంతకీ సోద్ అంతా ఏంటి? ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? గార్డెన్స్ బై ద బేక్ అయితే వచ్చా అనమాట. ఆల్రెడీ వీడియో చేసావు కదా అనుకుంటారేమో చూసిన వాళ్ళు. అంటే చైనీస్ న్యూ ఇయర్ కదా, సో చైనీస్ న్యూ ఇయర్ అని చెప్పి కొంచెం డిఫరెంట్ డెకరేషన్స్ అయితే చేశారు. బ్యాక్గ్రౌండ్ లో మీకు అక్కడ కనిపించవచ్చు. సో వెనకాల కనిపిస్తుంది కదా మీకు. సో ఇవన్నీ అయితే షూట్ చేయడానికి అయితే ఈరోజు వచ్చేసాను అనమాట. ఇంకెందుకు లేట్? లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి ఏదో అనుకోకండి, మొహానికి ఎండ కొడుతుంది అనమాట. సో అందుకే రకరకాల ఎక్స్ప్రెషన్లు అయితే పెట్టాను. అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు, డిఫరెంట్ సెట్స్ అయితే వేశారనమాట చైనీస్ న్యూ ఇయర్కి సంబంధించినవి. ఇది మొత్తం $1 మిలియన్ కోట్లతో సంబంధించిన ఆర్గనైజేషన్ అండి, ఐ మీన్ సెలబ్రేషన్స్ అనమాట. సో ఇదంతా నేనైతే మొత్తం తిరిగి మొత్తం అంతా ఒక చిన్న వీడియో అయితే నేనైతే చేశాను, చాలా కష్టపడి చేశాను. సో వీడియో మొత్తం అయితే చూడండి, కన్ఫర్మ్ మీకు అయితే నచ్చుతుంది, నాకైతే నమ్మకం ఉంది. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఎండింగ్లో నచ్చింది అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి వీడియోస్ చేస్తున్నా సరే నాకైతే వాచ్ టైం ఎక్కువ రావట్లేదు అనమాట. సో కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే కావాలి నాకు మీ సైడ్ నుంచి. సో స్టార్టింగ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దాపేసి ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. ఇంకా ఎంట్రన్స్ 3 గేట్స్ అయితే పెట్టారు టోటల్గా. నేను వెళ్ళిన ఫస్ట్ వెళ్ళింది అయితే ఇది, తర్వాత ఇవి కూడా మళ్ళీ చూపిస్తాను లాస్ట్లో. సో మనం లోపలికి ఎంట్రీ అయితే ఇలా పెట్టారు. పెట్టిన తర్వాత ప్రతి దగ్గర మనకైతే బ్యారిగేట్స్ లాగా ఇలా పెట్టారనమాట, ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా తోసుకోకుండా ఇలా ఉండడం కోసం కొంచెం సేఫ్ సైడ్ ఇలా పెట్టారనమాట. అండ్ బ్యాగ్స్ కూడా చెక్ ఇన్ సెక్యూరిటీ చెక్ అయితే అవుతుంది అక్కడ. తర్వాత మనం ఇక్కడికి వచ్చేసాం. మెయిన్ దగ్గర ఇంకా వెళ్ళలేదు, జస్ట్ డెకరేషన్ దగ్గర ఉన్నాం, స్టార్టింగ్లోనే ఉన్నాం ఇంకా. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూడొచ్చు, అందరూ ఒక ఏదో వేసి కొడుతున్నారు బల్స్ని, ఏంటో అనుకుంటున్నారు కదా. అదేంటంటే కాయిన్స్తో కొడుతున్నారు అనమాట. ఎందుకు కొడుతున్నారు అని ఒకరిని అడిగాను, అడిగితే చెప్పారనమాట ఒక్కొక్క బెల్కి అర్థం ఒక్కొక్కటంట. లైక్ ఒక బెల్ అర్థం హ్యాపీనెస్ అని, ఒకటి చైల్డ్ హ్యాపీనెస్ అని, అంటే పుత్ర సంతానం అని, వెల్త్ అని, సంపద రావాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అర్థం అంట. వాళ్ళకి కొట్టినప్పుడు ఏ కాయిన్ తగులుతుందో వాళ్ళ ఇయర్ అంతా అలా ఉంటుంది. ఒకవేళ హ్యాపీనెస్ కొడితే ఇయర్ అంతా హ్యాపీగా ఉంటుంది, అలా వాళ్ళు నమ్మకం అంట. సో అందుకని చేతిలో ఎన్ని కాయిన్స్ వేసుకొని కొడుతూనే ఉన్నారనమాట, అది దాని అర్థం. సో ఫస్ట్ అయితే నేను వెళ్ళగానే నాకు అక్కడ ఫుడ్ కోర్ట్స్, కార్నివల్ యాక్టివిటీస్ ఇవన్నీ అయితే కనిపించాయి అనమాట. సో ఫస్ట్ అయితే అందులోకి వెళ్దాము. వెళ్ళిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం మెయిన్ షో దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడే ఉన్నాయన్నమాట మనకి ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ. వాటికంటే ముందు ఇక్కడ మళ్ళీ చూడండి, వచ్చిన వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఇలా డిఫరెంట్ బొమ్మలని ఇలాంటివన్నీ పెట్టారనమాట. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ చైనీస్ ట్రెడిషన్ని రిఫ్లెక్ట్ చేస్తూ అలా ఉన్నాయన్నమాట. సో మన ఇండియన్సే కాదండి, చైనీస్ కూడా. ఇంకా అన్ని కంట్రీస్ మోస్ట్లీ వెస్ట్రన్ కల్చర్కి బాగా అలవాటు పడి వాళ్ళ కల్చర్ని అయితే మోస్ట్లీ చాలామంది మర్చిపోతూ ఉంటున్నారు అనమాట ఈ జనరేషన్కి వచ్చేసరికి. సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. సో అందుకని చెప్పి వాళ్ళ పిల్లలకి వీళ్ళకి తెలుస్తాయని చెప్పేసి ఇలాంటివి అయితే ఎక్కువ చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడైతే ఆర్టిఫిషియల్గా ఈ స్టాల్స్ అవన్నీ ఒకప్పుడు ఎలా ఉండేవి అన్నట్టు వీళ్ళకైతే చూపించేటట్టు ఆర్గనైజ్ చేశారనమాట మొత్తం. సో వీటిని ఇక్కడ వీళ్ళు ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటున్నారు. ఈ చైనీస్ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ. బక్వా సంథింగ్ ఏదో ఉంటారు, ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే నవ్వుకోండి. అండ్ వీటి కోసం ఏమన్నా చదవాలి అనుకుంటే కనుక వెనకాల మనకి ఇలాగా ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారనమాట. సో అవన్నీ చూసుకోవచ్చు, కానీ నాకు తెలిసైతే ఎవరు చదవడం లేదు, జస్ట్ అక్కడ ఫొటోస్ మాత్రం తీసుకుంటున్నారనమాట. అండ్ నేను రీసెంట్గా ఒక షాక్ కూడా చేశాను చైనీస్ ఫుడ్ గురించి, ఎండిపోయిన చేపలే కాదు ఎండిపోయిన మాంసాన్ని కూడా తినేస్తున్నారు వీళ్ళు చూడండి అని చెప్పి. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అదే స్టాల్, ఒక స్టాల్ అయితే స్పెషల్గా. సో వీళ్ళకి ఇది ఎంత ఇంపార్టెంట్దో అర్థం చేసుకోవాలి మనం. దీన్ని ఫ్రైడ్ క్యూర్డ్ చికెన్ ఏదో అని చెప్పి బోర్డు ఉందన్నమాట అక్కడ. సో ఇలా ఇది ఒకటే కాదు, ఇక్కడ చూడండి చిన్నపిల్లలతో అవి చేపిస్తున్నారు. అది మొత్తం ఎండబెట్టిన చికెన్ని గ్రిల్ చేస్తారనమాట, చికెన్ కాదు పోర్క్ సారీ. సో ఇలాంటివన్నీ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అని, మళ్ళీ ఇక్కడ వాళ్ళ పెయింటింగ్స్ అని ఒకప్పుడు ఎలా ఉండేవి ఇవన్నీ అయితే ఓవరాల్గా చిన్న క్లిప్లో చూశాను, డీటెయిల్గా షార్ట్స్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడ ఆన్లైన్ సర్వేస్ కూడా అవుతున్నాయి చూడండి, కొంచెం అన్ని యూనిక్గా. సర్వే మనకు కావాలి అంటే నించొని అడగడం ఇలాంటివన్నీ చేస్తాము. ఇక్కడ అలా కాకుండా
అది కూడా కొంచెం యూనిక్ స్టైల్లో అయితే పెట్టారు, నచ్చిన వాళ్ళు సర్వే ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి కేజ్ అండ్ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంగేజ్ చేయొచ్చు ఇలాంటి యాక్టివిటీస్తో. సో ఇక్కడైతే మనకి ఎగ్జిబిషన్లో ఉండేవన్నీ ఉన్నాయన్నమాట. నాకు ఇలాంటివి వచ్చినప్పుడల్లా చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళిన మెమరీస్ అన్ని రికలెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, చిన్నపిల్లలవి ఉన్నాయి అండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాంటివన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మనం ఇక్కడ ఇది షూట్ చేసుకుంటూ ఉంటూ మన షో టైం మర్చిపోతామేమో. సో ఇప్పటి వరకు చూపించిన రైడ్స్లో మీ ఫేవరెట్ రైడ్ ఏంటో అదైతే కామెంట్ చేయండి. దీని తర్వాత మనకి పక్కన ఏంటంటే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ అన్నీ కనపడుతున్నాయి. ఇక్కడైతే ఇండియన్ ఉంది, మలేషియా వాళ్ళు ఉంది, అండ్ టర్కీష్ ఉంది, అండ్ థాయిలాండ్, తైవనీస్, అన్ని క్యూజైన్స్ అయితే ఇక్కడ మనకు కనపడ్డాయి అన్నమాట. సో అంతా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా షూట్ చేసేసాను, ఎందుకంటే మనకి అక్కడ షో టైం అయిపోతుందన్నమాట. అండ్ డీటెయిల్గా అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానన్నమాట. సో తర్వాత నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తాను. అక్కడైతే ప్రతి డిష్ డీటెయిల్ ప్రిపరేషన్ కూడా తీసానన్నమాట. సో అయితే చూడొచ్చు, ఇక్కడైతే మీరు చూడండి థాయ్ డిజర్ట్స్ కనిపిస్తున్నాయి, మామిడికాయ ముక్కలు కూడా అమ్మేస్తున్నారండి. 500 అలాగుంది బాక్స్. సో ఇలా డిఫరెంట్ రకరకాల డిషెస్ అయితే చూడొచ్చు. ఇక్కడైతే ఇంకా ఫన్నీ అన్నమాట, ఇక్కడ ఈ ఆంటీ చూడండి వ్యాఫెల్స్ అమ్ముతున్నారు ఆవిడ. సో ఫిష్ షేప్లో చేస్తున్నారు అన్నమాట వ్యాఫెల్స్ అనేవి, కాయ అవన్నీ స్టఫ్ చేసి. సో ఆవిడ పెట్టుకున్న హ్యాట్ కూడా ఫిష్ షేప్లోనే పెట్టుకుంది అన్నమాట, అది ఫన్నీగా అనిపించింది నాకు. సో ఇదే అన్నమాట ఇక్కడ ఉన్న ఫుడ్ వీడియోస్, ఫుడ్ స్టాల్స్ అయితే కనుక. సో దీని తర్వాత మళ్ళీ అయితే మన షోకి అయితే టైం అవుతుంది కాబట్టి వెళ్ళిపోదాము. బ్యాక్ టు ద డెకరేషన్స్, ఇక్కడ చాలా లైటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ యానిమల్స్ అన్నీ ఏంటంటే వాళ్ళకి మనకి ఉంటాయి కదా నక్షత్రానికి యానిమల్స్ ఉంటాయి కదా, 12 యానిమల్స్, అలాగే వాళ్ళకి కూడా ఉంటాయట. సో యానిమల్స్ అన్నీ కూడా ఇలా పెట్టారనమాట డెకరేషన్ కింద. సో మనకి దారి పొడుగున కనిపించే యానిమల్స్ అన్నీ అవే అనమాట, జోడియాక్ యానిమల్స్ అనమాట. సో అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనం ఫౌంటైన్లో చూడొచ్చు. ఇదేంటి అంటే ప్రాస్పెక్టివ్ రావాలని చెప్పేసి అర్థం అంట దీనికి. సో అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అయితే ఉన్నాయి, అర్థమేమో కానీ ఫోటోషూట్కి మాత్రం ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. నా అలాంటి ఫోటో పిచ్చేవాళ్ళకి అయితే బాగా ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది అనిపించింది. సో మీకు అక్కడ ఆల్రెడీ కనిపించిపోతుంది సూపర్ గ్రూ ట్రీ అవి అయితే. సో మనం వచ్చేసామన్నమాట, హియర్వి గో, మనం సూపర్ గ్రూ ట్రీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ మెయిన్ డెకరేషన్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ ఇంకా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఎందుకు అంటే ఇంకా మొత్తం లైటింగ్ అయితే ఆన్ చేయలేదు వాళ్ళు. అండ్ ఇంకా షో ఉంది, షో కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్, క్రాకర్స్ ఉన్నాయి, లైన్ డ్యాన్స్ ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో మీరు మొత్తం వీడియో చూడాలి తప్పదు. సో ఇలా వ్యూ కూడా చాలా బాగుంది. బట్ ఈ లొకేషన్కి వచ్చినప్పుడల్లా నాకు ప్రభాస్ సాంగ్ గుర్తొస్తుంది, రేవులోని తాడి చెట్టు ఇలా సాంగ్ ఉంటుంది అదే గుర్తొస్తుంది అనమాట. ఈ గ్రూప్స్ ఈ ట్రీస్ చూసినప్పుడు అండ్ నన్ను చూడండి నవ్వుకుంటూ అనిపించింది అనిలాగా. అందరం కింద కూర్చున్నాం అనమాట షో కోసం వెయిట్ చేస్తున్నాము, నాకు నాకే నవ్వు అనిపించింది. సో షో స్టార్ట్ అయిపోతుంది, నేను ఇంకా మాట్లాడను. బాయ్ బాయ్ బాయ్. Thank you.
నిజంగా సిచ్యువేషన్ అలాగే అయిపోయింది అనమాట. అందరూ అంబ్రెల్లాస్ పట్టుకొని నించున్నాం, ఇంకేం చేయలేక. బట్ అలా అని చెప్పి ఎవరైనా వెళ్ళిపోయారేమో అనుకుంటారేమో, ఎవ్వరు వెళ్ళలేదు, అందరూ అంబ్రెల్లాస్ వేసుకొని నించుని ఉన్నారనమాట. ఆల్మోస్ట్ షో కూడా ఫినిష్ అయింది. షో అంటే ఇదొక్కటే కాదండి, ఇది జస్ట్ లైట్ షో అయ్యిందనమాట. ఇంకా ఓపెనింగ్ సెరమనీ, చైనీస్ న్యూ ఇయర్ ఓపెనింగ్ సెరమనీ ఇవన్నీ ఉన్నాయి. సో దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో అందరం అంబ్రెల్లాస్ అవి వేసుకొని అయితే నించున్నాం అనమాట. వర్షంలో కూడా నించున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి మా డెడికేషన్ ఎలాంటిదో. బట్ వర్షం పడ్డం నాకు ప్లస్ అయిందనమాట, ముందు అంతా ముందు నుంచి ఉన్నాను. సో మొత్తం కవర్ చేయడం అవ్వలేదు అనమాట, దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి పరిగెట్టుకుంటూ కొంచెం మంచి ప్లేస్లోకి వెళ్ళి అయితే మొత్తం సెట్ చేసుకున్నాను అనమాట. సో కార్నర్లో అయితే నించాను, మొత్తం రికార్డ్ చేసుకుంటూ కూర్చున్నాను. సో ఇప్పుడైతే చూడొచ్చు మీరు మొత్తం లైటింగ్తో ఇక్కడ డెకరేషన్ అయితే ఎలా ఉందో. ఇవే అనమాట సూపర్ గ్రూ ట్రీస్ అనేవి. చూడండి ఆ చెట్లు చూస్తే మీకు అనిపిస్తుందో లేదో కానీ నాకైతే ఇప్పటికీ ఇదే అనిపిస్తూ ఉంటుంది. రేవిలోని తాడి చెట్లు అన్నప్పుడు తాడి చెట్లు మొత్తం చూపిస్తారు కదా ఆ మూవీలో, సేమ్ అలాగే కనపడుతుంది. అండ్ దీని తర్వాత అయితే మనకి ఇంకా లైన్ డ్యాన్స్ ఉంది అండ్ క్రాకర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దానికోసం అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారనమాట. వాటి కోసం మనం వెయిట్ చేస్తున్నాం, కానీ చాలా గ్యాప్ ఉందండి. నిజంగా లిటరల్లీ చాలా కామెంట్లు కూడా వచ్చాయి నాకైతే. అలా వెయిట్ చేస్తూనే ఉన్నాము ఒక 1.5 వరకు. దీనివల్ల మెరీన డిజైన్స్ టైం షూట్ చేయడం కూడా ఆగుతుంది అనమాట. ఇక్కడే ఉన్నాను అలాగా వెయిట్ చేసుకుంటూ. సో కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మనకి వేరొక షో అయితే ఉంది, ఇది అయిపోయిన తర్వాత అక్కడ షో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నేను అది కూడా చూపిస్తాను దీని తర్వాత. సో వీళ్ళు యాంకరింగ్ అయితే అక్కడ చేస్తున్నారు, బట్ మనకి ఇక్కడ ప్రొజెక్టర్లో కూడా ఇక్కడ కూడా, ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడ క్రాకర్స్ ఇవన్నీ అయిన తర్వాత అక్కడికైతే వెళ్తారనమాట. సో అందుకని ఫస్ట్ ఇక్కడ ప్రొజెక్టర్లో అయితే కనబడుతుంది, అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అవబోతుంది, లైన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో లైన్స్ అయితే వచ్చాయి, అది ఇక్కడ ఉన్నాయి కదా. ఇవే లైన్ డ్యాన్స్ గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, నేను ఇప్పుడైతే చెప్పను. మీకు తెలియలేదంటే మీరు నా వీడియోస్ చూడట్లేదనమాట. సో నేనైతే ఇప్పుడు చెప్పను ఇంకా దాని గురించి. సో ఇక్కడైతే లైన్స్ రెడీగా ఉన్నాయి అండ్ వాళ్ళు కూడా కౌంట్ డౌన్ ఇస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ కౌంట్ డౌన్ ఇచ్చిన తర్వాత అయితే అక్కడైతే ఒక డ్రమ్ లాంటిది అయితే బీట్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఎవరో కాదు, సింగపూర్ మినిస్టర్స్, వీళ్ళందరూ అయితే గెస్ట్స్ కింద వచ్చారనమాట. నేను వీళ్ళను కూడా నేను తర్వాత దీని తర్వాత చూపిస్తానమాట. సో ఇక్కడ వీళ్ళు కౌంట్ డౌన్ అయితే వేస్తున్నారు. వాళ్ళు కౌంట్ డౌన్ అయిన తర్వాత అక్కడైతే బెల్ అయితే ర్యాంక్ చేస్తున్నారు, అప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో వీళ్ళు చైనీస్లో ఉన్న ట్రెడిషన్ ఏంటి అంటే ఏ పని మొదలు పెట్టినా ఫస్ట్ వీళ్ళు లైన్ డ్యాన్స్తో మొదలు పెడతారు. సో లైన్ డ్యాన్స్ అనేది వీళ్ళకి చాలా మనకి ఆవుతో ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్లో వీళ్ళు లైన్ డ్యాన్స్ అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో అది అయిపోయింది, అక్కడ నేను చెప్పాను కదా షో జరుగుతుందని. అక్కడికి వెళ్ళైతే లైన్ షో డ్యాన్స్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు అక్కడికి ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. మీ వీడియోల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నానో మీరు అర్థం చేసుకోండి. సో వీఆర్ గోయింగ్ దేర్.
అక్కడ దూరంగా ఉండి మరి కనబడవచ్చు కనబడపోవచ్చు. ఇక్కడైతే క్లియర్గా ప్రొజెక్టర్ అయితే కనబడుతుంది కదా, సో ఇదైతే చూడండి, ప్రొజెక్టర్ కూడా చూడండి, ఏదో లైవ్ మన ముందే జరుగుతున్నట్టు కనబడుతుంది, ఏదో 3D టైప్ లాగా చాలా బాగుంది. నాకు ఇది కూడా బాగా నచ్చింది. మీరైతే వీడియో చూస్తూ ఉండండి, ఈలోగా నేనైతే అక్కడికైతే వెళ్తా. సో మనమైతే వచ్చేసాము. Year of the Dragon, and it's August well for all of us. With that fighting spirit, Singapore united will overcome anything. Let's stay together and let's 福祉篇然后呢龙马精神最后一个。 సో ఇక్కడైతే చూడొచ్చు మార్షల్ ఆర్ట్స్ అంటారు అనుకుంటా, మర్చిపోయాను దీని నేమ్ అయితే సడన్గా. సో ఈ చైనీస్ వాళ్ళది మార్షల్ ఆర్ట్సే. సో ఇవన్నీ అయితే ఫస్ట్ కండక్ట్ చేశారనమాట, తర్వాత డ్యాన్సెస్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే నేను సౌండ్తో అయితే పెట్టలేను, ఎందుకంటే లాంగ్ వీడియోస్ కాపీరైట్ ఇష్యూ వస్తుందన్నమాట. అందుకని చెప్పి అక్కడ ఏ సాంగ్స్ అయితే ప్లే చేశారో అయితే నేను ఇక్కడ చూపించలేదు. బట్ నేను ఇవే ప్రతి పెర్ఫార్మెన్స్ ఒక్కొక్క షార్ట్ కింద అయితే రికార్డ్ చేశాను అనమాట. ఈ డ్యాన్స్ అయితే అసలు అవసరం. ఇవన్నీ అయితే షూట్ చేశాను, షూట్ చేసి షార్ట్స్ కింద అయితే పోస్ట్ చేస్తాను, అవి కూడా చూడండి. అండ్ ఇంతవరకు చూసారు అంటే నిజంగా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మంచి వీడియోస్, అవన్నీ కూడా పోస్ట్ చేస్తా. సో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేంటో నాకు అర్థం కాదు, అసలు ఏం కంటెంట్ లేకుండా ఉన్న వీడియోస్ తెగ ఫేమస్ అవుతున్నాయి, నేను ఇంత మంచి కంటెంట్ చేసినా ఎందుకో ఫేమస్ అయితే అవ్వట్లేదు, మినిమమ్ రీచ్ కూడా వెళ్ళట్లేదు అసలు. సో అట్లీస్ట్ చూసిన వాళ్ళైనా కొంచెం షేర్ చేసి ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని. సో కొంచెం నాకు కూడా బూస్టింగ్ వస్తుంది కదా. అండ్ ఇవన్నీ అయితే కన్ఫర్మ్గా షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా, వితౌట్ లైటింగ్ అండ్ విత్ లైటింగ్ డిఫరెన్స్ ఇలా ఉందన్నమాట. ఓకే, బాయ్ బాయ్.